కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు। తమ సమస్యలు పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేశారు। జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వందలాది మంది కార్మికులు ఆందోళనలో పాల్గొన్నారు। దీంతో కలెక్టరేట్ గేట్ బయట రోడ్డంతా కార్మికులతో నిండిపోయింది। అయితే చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించేందుకు సిద్ధపడ్డ చాలా మంది కార్మికులను ముందస్తుగా పోలీసులు గృహ నిర్బంధం చేశారు। ఈ చర్యను కార్మిక సంఘాల నేతలు తప్పుబట్టారు। ముప్పై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు కడుపు కొట్టొద్దు అనే డిమాండ్ తో మొత్తం 13 జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ముందు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భవన నిర్మాణ కార్మికులు ధర్నా చేస్తా ఉన్నారు। బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డుని మూసేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది। బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డులో నిధులు రాష్ట్ర ప్రభుత్వం మా ఖజానాకు వాడుకుంటామని చెప్పని 450 కోట్ల రూపాయలు అక్రమంగా దొడ్డిదారిన చట్ట వ్యతిరేకంగా తరలించుకుపోయింది। దీన్ని భవన నిర్మాణ కార్మిక సంఘాలన్నీ ముక్త కంఠంతో ప్రభుత్వ చర్యలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి। ఈ రోజు ధర్నా సందర్భంగా ముఖ్యమంత్రి